సూత్రిదం గట్టిగా చెప్పాలి తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమ స్మృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకూలం విష్ణుభక్తి ఉదకం శుద్ధం मंदेखनाव शुक्ला विष्णु सशुवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्याोपात श्रिय कल्याणा

क्षेम स्थर्य वीर विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्य धर्मा काम्यमोक्ष फल, पुरुषार्थ सिद्ध्यम నారాయణ ప్రీత్యర్థం అందరూ తమ పేరు గోత్రము పిల్లల పేర్లు బంధువుల పేర్లు సంకల్పం చేసుకుని అందరూ ప్రార్థన చేసుకోండి ఎలారం తమ పుల్లగల్ పుత్రి పుత్రి బంధుగ్ ఎలా పేరు సంకల్పం పండి ప్రార్థన పండుగ వేడిది ఎల్లరూ తమ మక్కలు బంధులు ఎలా హెసరన్న స్వామిత్ర ప్రార్థనే మాది నమస్కారం మార్కో సబ్ ఆద్మీ కెలియే సబ్ నామే భగవాన్ కెలియే संकल्प करने का प्रार्थना करिए प्रणाम करो मह संभवता संभवत निभवत कालन संभवत द्रव्य श्रीमते వైకానసవ్ శాస్త్రమాగేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం సర్వం శ్రీనివాస అర్పితమస్తు ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా 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 అఖిల భువనజన్మస్థేమభాదిలీ వినత వివిధ భూతపులాతరక్షైక దీక్ష శ్రుతిశిరసి దీప్తే బ్రహ్మ నిశ్రీనివాసే మమ పరస్ సేముషీ భక్తి శృతి శిరస్సులలో విహరించేటువంటి వేదాంత వీధులలో విహరించేటువంటి వేదవేద్యులు వేంకట విభుని యొక్క దివ్య శ్రీచరణాలను ఆశ్రయించాలని నిరంతరం తహతహలాడేటువంటి పరమ భాగవతోత్తములకు పరమ పెన్నిధానం ఈ వేంకటాచల మహాక్షేత్రం అటీ వేంకటాచల క్షేత్రంలో నిరంతరం ఆ దేవదేవుని యొక్క దివ్యనామాన్ని స్మరిస్తూ గోవిందా నారాయణ వాసుదేవా తిరుమల వాస అని ఆ భాగవతోత్తములైనటువంటి వారు ఆ దేవదేవుని యొక్క దివ్య రూపాన్ని దర్శిస్తూ ఆ దివ్యతత్వాన్ని గ్రహిస్తూ ఆరాధిస్తూ భావిస్తూ అర్చిస్తూ నిరంతరం తపించేటువంటి వారి కోసం స్వామి ఎన్నెన్నో ఉత్సవాలను శ్రీవారు మనకు అనుగ్రహించారు వాటిలో భాగంగా అభిజిత్ ముహూర్తంలో పన్నెండు గంటలకు ఖచ్చితంగా ప్రతినిత్యము కొన్ని వందల వేల సంవత్సరాలుగా నిర్వహించేటువంటి అద్భుతమైనటువంటి మహోత్సవం ఈ కళ్యాణోత్సవం అతి శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవం பச்சனி தோரணாலத்தோ அரட்டி ஆக்குள்ள గోవింద నామస్మరణతో ప్రతిధ్వనిస్తూ ఈ నేల ఈ గాలి ఈ స్థానమంతా కూడా నిరంతరం పరమ ప్రేమ రూపులైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య స్పర్శతో పవిత్రమైనది అని అమ్మలిద్దరూ కూడా ఇక్కడ నిలిచి తమ గృహానికి ఆ ఆనంద నిలయ దివ్య సౌధానికి విచ్చేసేటువంటి పరమ భక్తులందరికీ కూడా సర్వశ్రేయస్సులు కలిగించేటువంటి ఆ దివ్యమైనటువంటి మాతృమూర్తులు ఆ శ్రీదేవి భూదేవి ఆ శ్రీదేవి మరొక రూపంతో భూదేవిగా స్వామి సేవ చేస్తోంది లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా అభిన్నమైన స్వరూపంగా మనకు లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఆ శ్రీనివాసు నిరంతరం ధ్యానించడమే భావించడమే సేవించడమే స్మరించలమే మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యం అదే వాడి యొక్క లక్ష్యం కావాలి అని మనకు మహాత్ములైనటువంటి పరమ యోగులు మహానుభావులు ఆచార్య పురుషులు పరమ భక్తులందరూ కూడా ప్రపన్నులందరూ కూడా పరిపరి విధములుగా మన మానవ స్థితికి ప్రధానమైనటువంటి గమ్యంగా

प्रद प्रद प्रेद भगवान्दे सा गौराणामाबाणंवाईदेह शुभान वर्धनताम वृद्ध शुवाने सामयंद गौराण जामु बान जामंवाइदेह शुभान वर्धंताम वृतद शुभाने हतो देवा यहाँ विष्णु विचक्रमे पृथिव्या सप्तराजक्रमेदुरेचक्रमेषादा धर्म नृष्णकर्मा सदैव रावण दानुष भजे इंद्रस सयत जस्ता तत्विष्टां परमं बनेगमज्वा वसन्त जोरिया तवे उज्ज्वल छुराग्रम तत्वप्रागो बंजवाजा ग्रवागम सत्मते स्थाने परमं बरम् पत्रंकर्णे पशुविज्ञान देवा हन्या हमस्ता सेवमस्ता आयुष्मस्ता आरागमस्ता आचरणाय सर्वमस्ता स्वस्थ होता आवंता स्वस्ति वृद्धस्रवा स्वस्ति न पोषा विस्वेदा स्वस्थ नष्टाक्ष हरिष्ठ स्वस्थ नुहस्पति अस्म पुण्य हर्मणंत समृद्धे वृद्धस्त हय नित्रंदमस्त अषा वर्तयन समीम दक्षते

दिविः स यस्वान्तरिक्षदस्वापृथिव्या सम्हवर्चस ब्रह्मवर्चसायत्वा पवमानस्वर्जनः पवित्रेण विजर्षिणिः यत् बोधास पुरादमा पुनन्तु मादेव जनाः पुनन्तुमनुबोदया पुनन्तु विश्व आयुवः जातवेदः पवित्रपदे पवित्रेण पुरा सौक्रे नें वेदे अग्ने व्रणो ये वर्तसे अग्नतेर मंत्र ब्रह्मदेन मुमहे उपाव्या अहम देश सब पवित्रेर सवेर च्रह्म मुमहे वै सदे भेदादे वै दन वो मेरे पृष्टा तयादेशोमय स्व्यान रोमणीना

तेन दिव्ययेन ब्रह्मणा इदम् ब्रह्म प्रेमहे यः पावमान्यैरध्येते रजपैः संवृतकम्ब्रज सर्वगं सभोदमस्तादे समिदम्बामविस्मर पावमान्येद्यो अध्येते रजपैः संवृतकम् रस तस्मै सरस्वते गृहे क्षेदगम् सर्पर्पदोदगम् पावमान्ये स्वस्तयनेः सुदुगाहे यस्वदेहे तज वयः ब्राह्मणे सदगम् हिदम् पावमान्ये विशन्तु नः इमम् लोकमदोदगम् कामाः समर्थयन्तु नः

श्रीनिवास गोविन्दा गोविन्दा त्वमेव माता च पिता त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव माता च पिता त्वमेव त्वमेव నీవేనయ్యా మాకు తల్లివి తండ్రివి గురుడవు దైవము స్నేహితుడివి సఖాత్వమేవా సర్వము నీవే అని భావిస్తేటువంటి పరమ భక్త హృదయాలని చక్కగా భక్తి అనేటువంటి సస్యాన్ని పండించేటువంటి స్థితి ఆ హృదయంలో ద్రవీభూతమై ఏ విధంగా అయితే ఆ సత్సాంగత్యం సత్పురుషుల యొక్క సహవాసం అనేటువంటి దానితో అది వృద్ధి అయి పెంపొందించి ఒక వృక్షమై ఆర్తికో ఆర్తితో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఒక సజ్జన సత్పురుష స్థితిని పొందేటువంటిది పొందింపజేసేటువంటిది ఆ పరమానుభవం ఆ భగవన్ భగవద్ అనుభవం ఏ విధంగా ఉత్తమ స్థితిని కలిగిస్తోందో మనకు సాంకేతికంగా ఇక్కడ చూపిస్తున్నారా అన్నట్లుగా అక్కడ నవధాన్యాదులను పాలికలలో ఉంచి చక్కగా భక్తి సేతనంతో ఆ భగవత్ శక్తిని ఆవిష్కరిస్తూ బ్రహ్మాది దేవతలంతా కూడా ఆ పరమాత్మ యొక్క దాసులే వారు కూడా ఎన్నో జన్మలలో తపస్సు చేసి ఆ స్థానాన్ని భగవద్ ఆజ్ఞ చేత పొంది తమ కర్తవ్యాన్ని భగవత్ కైంకర్యంగా నిర్వహించడం జరుగుతోంది అని మనకు పురాణాలుదులు చెప్తాయి బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేర ఈశానాది దేవతలందరూ కూడా ప్రతినిత్యము శ్రీవారి ఆలయంలో దేవదేవుని దర్శించి ఆరాధించి బ్రహ్మముహూర్తంలో ఆ శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళా తమ తమ స్థానాలలో ద్విగుణీకృత ఉత్సాహంతో ఈ పరమాత్మ సృజించినటువంటి ఈ సృష్టిలో సర్వము కూడా సహేతుకంగా సరైన స్థితిలో ఉండేట్టుగా చేయటం జరుగుతోంది అని అంతేకాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ ప్రాణులకు కూడా చక్కని ఆయా వ్యవహారాలు సవ్యంగా సాగేట్టుగా అన్నగత ప్రాణులు కదా ఈ కలిలో ఆ అన్నగత పురాణులందరికీ కూడా వారికి సరైనటువంటి ఆహారం అందేట్లుగా సకాలంలో వర్షాదుని కురిపించేవారు ఈ ఇంద్రాది దేవతలు వారిని అర్చించి ఆహ్వానించి స్వాగతించి ఆ దేవదేవుని యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని దర్శించి మీరు కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందవలసింది అని ఆహ్వానించారు నాగరాజమాహయా సహస్రేషమావాహయామి అనంతమావాహయామి శేషా స్థానం దుర్గామి వస్త్రతే పుష్పాన్ని పూజయామి

ఎస్పదే బృహస్పతి సర్వాగ్ స్వస్తయ స్వస్తిన ఆదిత్యా బ్రుమందు విశ్వేవా అద్యా స్వస్థయవా నరామ సు అగ్ని స్వయేవా బ్రువస్వస్త

पुनर ददादाग दया संगामेवहे स्वस्थय नन्ता क्षमरिष्ठने विमहर्बोदम् वायजं देवदा आनाम सुरगेंद्रजभम दस्तदा मारहेमा अहम् दोचामांग्यन्त सत्या आत्येयं मनजादिराद्यम् प्रेदवानि शरणं प्रपद्ये स्वस्ति संभागे स्वाभयन्नास्तु शुभगं शुभं జగద్రక్షక గోవిందా గోవిందా గోవిందోకరక్షక గోవిందా గోవిందా గోవిందోవిందనామే మనకు ఆధారం మత్పాద శరణం వ్రజేతి చ రనౌ సంసారసింధుస్తాను సంస్పృశతీతి జాను అనిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతో రక్షణ ధియా తిష్ట దయాసాగర సశ్రేయంసి చతుర్భుజ కలయతాం శ్రీశ్రీనివాసప్రభు చతుర్యుగాలలో ఉన్నటువంటి చతుర్వేదాలతో స్తుతించబడినటువంటి ఆ చాతుర్యం కలిగినటువంటి చతురుడు ఈ దేవదేవుడు వేంకట విభుడు అట్టి స్వామి యొక్క సందర్శన నిరంతరం చెయ్యాలి అని తమ కనుల ఎదుట ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపం నిలబడాలి అని తప్పించారు మన పూర్వాచార్యులు మహానుభావులు కొల్లలుగా మీరు కోరే కోర్కెలను నేను తీరుస్తాను అన్నట్లుగా ఒక చేతిని ఇదిగో మీకు ప్రసాదిస్తాను మీరేం కోరితే అది కోరండి అన్నాడా అన్నట్లుగా ఈ చేతిని ఇలాగా చూపిస్తూ ఉన్నాడు పరమాత్మ ఎంత దయాస్వరూపుడు ఇతర యుగాలలో మనం కోదండధారి అయి కమనీయ రూపంతో దర్శనమిచ్చాడు కోరలతో కనిపించాడు కృతయుగంలో నృసింహుడిగా కోదండాన్ని ధరించి